హలో అండి అందరికి, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. పులావ్తో పాటు శనగపప్పు మటన్ కాంబినేషన్ ఎట్లా ఉంటుందో మీ అందరికి ఈరోజు కుక్ చేసి చూపించబోతున్నాను. రెసిపీ అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వీడియో మొత్తాన్ని మిస్ చేయకుండా వాచ్ చేయండి. అలానే మీకు నచ్చిన నాన్ వెజ్ రెసిపీ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నా ఛానల్లో ఇప్పటి వరకు నాన్ వెజ్ రెసిపీస్ ఏమైతే కుక్ చేసి పెట్టానో అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో 2 రెసిపీస్ అయితే చూపించబోతున్నాను. శనగపప్పు మటన్, అలానే పులావ్. ముస్లిమ్స్ చేసే పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మటన్ని తీసుకొని చక్కగా శుభ్రం చేసి మటన్ని మారినేట్ చేసుకోవాలి. దానికోసం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వాటన్నిటిని కలిపి చక్కగా మారినేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కర్డ్ వేసి కలిపేటప్పుడు వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో మళ్ళీ నేను మీకు చూపించడం కోసం ఒక చిన్న స్పూన్ తోటి మళ్ళీ కర్డ్ వేసి కలుపుతున్నాను. 3 స్పూన్స్ తోటి కర్డ్ అయితే వేసుకోవాలి మ్యారినేషన్కి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ శనగపప్పు మటన్ వండుకునే ఒక 3 గంటల ముందే శనగపప్పుని నానబెట్టుకొని పెట్టుకోవాలి. నానబెట్టిన శనగపప్పు ఆనియన్స్ కుక్ అయిన తర్వాత ఇందులో వేసి శనగపప్పుని కూడా కుక్ చేసుకోవాలి ఒక 1 మినిట్ వరకు. ఇప్పుడు మ్యారినేట్ చేసిన మటన్ని కూడా ఇందులో కలిపేసుకొని ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ని, పచ్చిమిర్చి, అలానే కొత్తిమీర యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని లాక్ చేసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కర్రీ అయితే 80% వరకు కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రేవీ కోసం మసాలాని ప్రిపేర్ చేసి వేసుకుందాము. సో దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ధనియాలు, బాదం, ఎండు కొబ్బరి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, గసగసాలు చక్కగా ఇవన్నీ కలిపి పౌడర్ లాగా చేసి ఆ తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఉడుకుతున్న కర్రీలో యాడ్ చేసుకొని గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీలో గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని చివరిగా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ తర్వాత కర్రీ అయితే కుక్ అయిపోతుంది. చివరిగా ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకొని సరిపోయేంత సాల్ట్ కూడా తగ్గితే ఒకవేళ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవడం.
చూసారు కదా టేస్టీ టేస్టీ శనగపప్పు మటన్. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకొని చూడండి. పులావ్ కాంబినేషన్లో కానీ రైస్లో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పులావ్ రెసిపీ ముస్లిం స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి రైస్ క్వాంటిటీకి సరిపడినంత బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని, బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు పులావ్కి కావాల్సిన రైస్ని క్లీన్గా 3-4 సార్లు వరకు వాటర్ వేసి కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు వాటర్ వేసుకొని రైస్ని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి ఆనియన్స్ అయితే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఒకసారి మొత్తం తిప్పుకొని పచ్చిమిర్చి అలానే స్పైసెస్ని యాడ్ చేసుకోండి. స్పైసెస్లో అనాస పువ్వు, యాలుకలు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, షాజీరా. ఇందులో నేను బిర్యానీ ఆకు వేయట్లేదు. బిర్యానీ ఆకు అనేది ఆప్షనల్, సో అవైలబిలిటీని బట్టి చూసుకొని ఓకే అనుకుంటే మీరు బిర్యానీ ఆకును కూడా వేసుకోవచ్చు. చక్కగా వాటన్నిటినీ ఒకసారి తిప్పి వాటిని కూడా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర అలానే పుదీనా ఈ రెండింటిని యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజ్ టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వాటిని చక్కగా కుక్ అయ్యేంత వరకు, ఒక 2 మినిట్స్ వరకు టమాటా ముక్కలన్నీ ఇగిరేంత వరకు తిప్పుకొని కుక్ చేసుకోండి. టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర కొంచెం ఇగిరిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి మొత్తం తిప్పుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు, ఆయిల్లో బాగా రోస్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని పులావ్కి సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి రైస్కి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. పులావ్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే రైస్లోకి 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలా మీరు ఎన్ని గ్లాసెస్ రైస్ తీసుకుంటే అన్ని 1.5 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని వేసుకోవాలి. ఈ కొలతలు నార్మల్ సోనా రైస్కి అయితే వర్తిస్తాయి. మీరు బాస్మతి రైస్ కనుక కుక్ చేసుకుంటే 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది బాస్మతి అయితే. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ని చక్కగా ఒకసారి కలుపుకొని దాని మీద ప్లేట్ పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి రైస్ని కుక్ అయ్యేంత వరకు ఒక 15 మినిట్స్ వరకు వదిలేసేయండి. ఈలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని
ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే లెమన్ ఎల్లో కలర్ వేస్తున్నాను. లెమన్ ఎల్లో కలర్ అయితేనే పులావ్లోకి బాగుంటుంది. సో రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ వేసుకుంటే ఫుడ్ అనేది డార్క్ అయిపోతుంది. సో లెమన్ ఎల్లో కలర్ ఉంటే ప్రిఫర్ చేయండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూడండి, రైస్ అయితే చక్కగా 90% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ని చాలా అంటే చాలా సిమ్లో పెట్టేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టేసి మనం ఫుడ్ కలర్ని అయితే కలుపుకున్నాం కదా, దాన్ని చక్కగా మధ్యలోకి ఒక లైన్ లాగా వేసేసుకోండి. వేసేసుకొని స్టవ్ని చిన్నగా పెట్టుకున్నాం కదా, ప్లేట్ పెట్టేసి కుక్ అవ్వనివ్వండి. ఒక 1 మినిట్ వరకు రైస్ని దమ్ అయిన తర్వాత ప్లేట్ తీసి ఈ విధంగా కింద నుంచి పైకి ఒకసారి అనుకుంటే పులావ్ అనేది రెడీ అయిపోతుంది. చక్కగా ప్లేట్స్లోకి పులావ్, అలానే మటన్ శనగపప్పు కర్రీ సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో అండి. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను.